చైనా ఏడుపు ముందు ఊహించిందే అమెరికా విదేశాంగ మంత్రి రావటం ఇల్లు. ఇక్కడ ఒక వింత స్టేట్మెంట్, ఇది దాన్ని ఏమంటారు వింతల్లోకెళ్ళ వింతనాలేమో, చైనా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సరిహద్దు సమస్య రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశమని, ఇందులో మూడో పక్షం జోక్యం అనవసరమని అగ్రరాజ్యం అమెరికాకి చైనా చెప్పింది. ఏమని, భారత్కు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాము అని అమెరికా ఉద్ఘాటించినటువంటి సందర్భంలో చైనా చెప్తున్నటువంటిది ఏంటంటే, అమెరికాది పక్షపాత ధోరణి, ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం అంటూ స్టేట్మెంట్ ఇస్తోంది. సరిహద్దు సమస్య అనేది చైనా భారత్ మధ్య ద్వైపాక్షిక అంశం, దౌత్య సైనికపరమైన చర్చల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతను తొలగించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి, విభేదాలను పరిష్కరించుకునే తెలివి సామర్థ్యం భారత్ చైనాలకు ఉన్నాయి, ఇందులో మూడో పక్షం జోక్యం చేసుకునేందుకు ఎలాంటి అవకాశమూ లేదు. చైనా ముప్పు అని పదే పదే చెబుతూ అమెరికా ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీని బెదిరింపు వ్యూహాలు అని పాంపియో చాలాసార్లు విమర్శించారు, కానీ అదే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో చైనా ప్రజలు కోవిడ్ వైరస్ వ్యూహాత్మక విజయాన్ని సాధించారు. వైరస్ మీద ఇంతకంటే జోకులు ఏమైనా ఉంటాయా? వాళ్ళు సృష్టించి ప్రపంచం మీదకు రుద్దినటువంటిది వాళ్ళు విజయం సాధించినట్ట. నెంబర్ వన్. రెండవది, ద్వైపాక్షికంగా చర్చించుకుంటారంట. ఎప్పుడు ఎవరిని అడిగి వాళ్ళు ఈ పని చేశారు ముందు హస్తంగా? ఇప్పుడు చెప్పాల్సినటువంటి అంశం ఇది, గాల్వన్లోయలో వ్యవహారం. అదే సందర్భంలో లేటెస్ట్ పరిణామాలు క్రమంగా పెరుగుతున్నటువంటి దాంట్లో తప్పెవరిది? ఇప్పటికి కూడా మనకి చర్చలు జరుపుతున్నాం అంటుంది, ఆ చర్చలు ఫలప్రదం కావట్లేదు. అంటే ఈలోపు అందరూ నోరు మూసుకుంటుంటే ఇల్లు రష్యాని మాత్రం ఇల్లు వెళ్ళవచ్చు, రష్యాతో మనతో చెప్పించవచ్చు, కానీ అమెరికా వాళ్ళు ఇండియాకి అండగా ఉండకూడదు. అంటే ఏది, కింద పడ్డా పై చేయి నాదేననేటువంటి కొంతమంది వ్యక్తుల స్వభావాలు ఎట్టుంటాయో చైనా లాంటి వాళ్ళ స్వభావం కూడా అట్లాంటిదే అనడానికి ఇది సజీవమైనటువంటి సాక్ష్యం. మరి రానున్న రోజుల్లో చైనా ఇదే యాటిట్యూడ్తో ఉంటుంది. ఇక అదే ఇంతకుముందే చెప్పుకున్నట్టు అమెరికన్ ఎన్నికలని బేస్ చేసుకుని చైనా వ్యవహార శైలి దూకుడుగా ఉంటుందా నియంత్రణగా ఉంటుందా అనేది చూడాల్సి ఉంది.